నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ పల్మనాలజిస్ట్ గారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పల్మనాలజిస్ట్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ కె గౌరీనాథ్, ఎంబీబీఎస్ ఎండీ డిఎన్బి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ గారు. ఈరోజు మనం డాక్టర్ సలహా కార్యక్రమంలో శ్వాస సంబంధిత వ్యాధులు, పొగ పీల్చడం వలన వచ్చే వ్యాధులు, వాతావరణ కాలుష్యం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు, టీబీ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి, టీబీ వస్తే చికిత్స ఎలా ఉంటుంది అనే వాటి గురించి అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. అందరికీ నమస్కారం. నా పేరు గౌరీనాథ్. నేను ఎన్ఎల్ హాస్పిటల్ నెల్లూరులో పల్మనాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నమస్తే డాక్టర్ గారు. శ్వాస సంబంధిత వ్యాధులు చలికాలంలో, వర్షాకాలంలో ఎక్కువగా రావడానికి గల కారణాలు చెప్పగలరా డాక్టర్ గారు? శ్వాస సంబంధమైన వ్యాధులు సాధారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నా, లేదంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా, కొన్ని రకాల సూక్ష్మక్రిములు, ముఖ్యంగా వైరస్లు కొంచెం ఎక్కువగా వాతావరణంలో వ్యాప్తి చెంది వాటిని పీల్చడం ద్వారా మనకి సాధారణమైన జలుబు లేదంటే దగ్గు చాలామందిలో వస్తుంది. ఈ వైరస్ సంబంధించిన క్రిములు కనుక మనం పీల్చినట్లయితే మనకు ఈ విధమైన సాధారణ జలుబు కానీ లేదంటే దగ్గు కానీ అంతకుముందే మనకి వ్యాధి అంటే ఆస్తమా కానీ లేదంటే ఈ పొగ త్రాగడం వల్ల వచ్చే ఉబ్బస వ్యాధి కానీ ఉంటే చాలా వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీటిని మనము సాధారణ టెస్టుల ద్వారా మనకి ఏమి పెద్దగా మార్పులు ఏమి కనపడవు. కాకపోతే ఈ వ్యాధుల్లో చాలా వరకు తమంతట తామే తగ్గిపోతాయి. ఆ విధంగా జరగడం వలన ఈ అంటువ్యాధులు కాబట్టి ఈ వైరస్ సంబంధించినవి చాలా వేగంగా ఎక్కువ మందికి వ్యాప్తి చెందడం వలన పట్టణాల్లో కానీ ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు కానీ ఈ శ్వాస సంబంధమైన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది వైరస్ సంబంధించిన వ్యాధి. ఆ వ్యాధిలో ముఖ్యమైనది ఏమంటే ఫ్లూ వ్యాధి అంటారు, ఫ్లూ జ్వరం అంటారు. మొదట జ్వరం వస్తుంది, తర్వాత ఒళ్ళంతా నొప్పులు, ముక్కులో వచ్చి నీళ్లు కారడము, జలుబు లాగా ఉండి దగ్గు వచ్చిన తర్వాత కొద్ది రోజులు తగ్గిపోతుంది. కానీ అందరిలో ఈ విధంగా జరగదు. స్వతహాగా మనకి వ్యాధినోశక్తి తక్కువగా ఉన్నా, లేదంటే ఏదైనా ఇతర జబ్బుల వల్ల అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధి వల్ల కానీ లేదంటే ఈ అతిగా పొగ త్రాగడం వల్ల కానీ మనలో ఏదైనా కారణం వలన వ్యాధినోశక్తి తగ్గినప్పుడు ఈ రకమైన జబ్బులు కొంచెం తీవ్రంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పేషెంట్లు చికిత్స ఇచ్చినా కూడా ఫలితం లేకుండా ఉంటుంది. ఈ శ్వాస సంబంధమైన జబ్బులు మనకి చలికాలంలో, వర్షాకాలంలో వచ్చేదానికి కారణం ఈ వైరస్ సంబంధించిన సూక్ష్మక్రిములు. ఆ కాలంలోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి, ఆ కాలంలోనే ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్ళు ఏమైనా వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇంతకు ముందు కోవిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాక్సిన్లు వాడారు కదా, వేరే వ్యాధులకు వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా డాక్టర్ గారు? మన దేశంలో వ్యాక్సినేషన్ గురించి పెద్దగా ఏమీ పెద్దవాళ్ళలో చాలామందికి ఎటువంటి అవగాహన లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ యొక్క చొరవతో వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేశారు. అది కోవిడ్ జబ్బు వరకు మాత్రమే. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే కోవిడ్ కాకుండా ఇన్ఫ్లుయెంజా అని ఒక వైరస్ జబ్బు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు చాలా పాశ్చాత్య దేశాల్లో రెగ్యులర్గా అంటే క్రమం తప్పకుండా చాలామంది వాటి బారిన పడుతూ ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాధి బారిన పడకుండా వ్యాక్సినేషను అందుబాటులోకి తెచ్చి చాలా సంవత్సరాలు అయింది. కానీ మన దేశంలో ఈ వ్యాధి ఉన్నా కూడా మన దేశంలో ఏమంటే ఒక సీజన్ అంటూ లేకుండా ఈ వ్యాధి
అన్ని ప్రాంతాల్లోనూ ఉండడం వలన మనము కూడా ప్రతి సంవత్సరము ఒక ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమంటే ఎక్కువగా ఈ ఇతర జబ్బులతో బాధపడేవాళ్ళు, అంటే షుగర్ కానీ లేదంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ ఏదైనా వ్యాధి గ్రస్తులుగా ఉన్నప్పుడు ఈ ఫ్లూ జ్వరము ఎక్కువ తీవ్రంగా వచ్చి మనిషిలో అంతకుముందే ఉన్న జబ్బుని కొంచెం లక్షణాలు తీవ్రతరం చేసి న్యూమోనియా లాంటి పరిస్థితిని కల్పించినప్పుడు ఇంకా లంగ్స్ ఫెయిల్ అవ్వడము ఇవి జరుగుతుంది. దీనికి మనము అరికట్టాలంటే ఈ ఫ్లూ సంబంధించిన వ్యాక్సిన్ వేసుకున్నారంటే ఫ్లూ యొక్క వ్యాధి లక్షణాలు చాలా తీవ్రంగా ఉండవు. రెండవది అసలు ఒక్కొక్కసారి ఆ వ్యాధి లక్షణాలే కనపడవు ఒకవేళ మనకు సంక్రమించినా కూడా. అది ఒక ఈ వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, వేసుకోవాలి. అన్ని చోట్ల మనకి పెద్ద హాస్పిటల్లో అన్ని చోట్ల మనకి వేస్తున్నారు. ఇంకొక వ్యాధి ఏమంటే హెర్పెస్ అని ఇంకొక జబ్బు, వైరస్ సంబంధించిన జబ్బు. దాన్ని చిన్నప్పుడు స్మాల్ పాక్స్, ఇది చికెన్ పాక్స్ అంటారు. ఆ ఇది మళ్ళీ రీయాక్టివేషన్ ఒక 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని హెర్పెస్ జోస్టర్ అంటారు. ఈ హెర్పెస్ జోస్టర్ అనే వ్యాధి స్కిన్, అంటే మన చర్మం మీద కనుక బాగా నొప్పితో కూడిన చెమట గుల్లల్లాగా ఉంటాయి, అది ఒక నిర్దిష్టమైన ఒక నరాలకు ఆ పాత్వేలో వస్తాయి. ఇది వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కన్ను దగ్గర వస్తే కన్ను పోయే ప్రమాదం ఉంది. చాలా నొప్పిగా ఉండే కండిషన్ కాబట్టి 50 ఏళ్ళ తర్వాత దీనికి కూడా మనకు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ప్రతి ఒక్కరు 50 ఏళ్ళ తర్వాత, పర్టికులర్లీ షుగర్ వ్యాధి గల వాళ్ళు, ఎక్కువ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండేవాళ్ళు వేసుకోవడం మంచిది. ఈ రెండు రకాల వ్యాక్సిన్లు ఇప్పుడు మన ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. వేసుకునే ఒక అవకాశం ఉన్నప్పుడు వేసుకోవాల్సిందే. దానికి 50 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఎక్కువగా వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో ఆస్త్మా వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. కారణాలు చెప్పగలరా డాక్టర్ గారు? ఇది ఒక 50 ఏళ్ల క్రితము ఆస్త్మా అన్న వ్యాధి వచ్చి చాలా అరుదుగా కనబడేది. ఇప్పుడు ఏమంటే ఆస్త్మా లేని కుటుంబము చాలా తక్కువగా ఉన్నాయి. ఆస్త్మా అన్న, అలర్జీ అన్న రకరకాల పేర్లతో పిలిచినా కూడా ఈ ఆస్త్మా యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే దగ్గు, ఆయాసము, పిల్లికూతలు, అంటే మన గాలి వదిలినప్పుడంతా ఒక విజిలింగ్ సౌండ్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? మన శరీరంలో మనకు పడని వస్తువు పీల్చినా కూడా పడని వస్తువుల్ని ఆ చిన్న చిన్న సూక్ష్మ పదార్థాలు కానీ లేదంటే క్రిములు కానీ ఏదైనా కానీ అడనప్పుడు లోపల శ్వాసనాళాల్లో ఉండే పొర వాచి మనకు రంధ్రము చిన్నది అవడం వలన పోయిన గాలి బయటికి సులభంగా రాదు. మనం బలంగా అది గాలి వదిలినప్పుడు ఈ శబ్దాలు వస్తాయి. ఇదే కాకుండా తుమ్మడము లేదంటే ముక్కులోంచి నీళ్లు కారడం అనేది చాలా తరచుగా వస్తాయి. ఈ వ్యాధిగ్రస్తులు ఒకప్పుడు ఎందుకు తక్కువగా ఉన్నారు ఇప్పుడు ఎక్కువగా ఉన్నారంటే వాతావరణ కాలుష్యము, రెండవది మన జీవనశైలి చాలా వరకు మారిపోయింది. అంటే ఇంట్లో ఎక్కువ కార్పెట్లు, ఈ ఫర్నిచరు ఇవన్నీ ఉన్నప్పుడు ఈ కార్పెట్లు ఫర్నిచర్ మీద చిన్న సూక్ష్మ క్రిములుగా హౌస్ డస్ట్ మైట్ అంటారు, రెండవది బెడ్లు, ఈ వీటి మీద ఉంటాయి. ఇది మనకు అలర్జీ కలుగు చేస్తే మనకి ఈ లక్షణాలు ఇంట్లో ఉన్నప్పుడే ఎక్కువగా వస్తాయి. రెండవది చెట్ల నుంచి వచ్చే పుప్పొడి, మొక్కల నుంచి వచ్చే పుప్పొడి ఇవన్నీ కూడా
చాలా వరకు గాలిలో ఉండి మనం పీల్చినప్పుడు మనకు పడినప్పుడు ఊపిరితిత్తుల్లో ఈ విధమైన మార్పులు వచ్చి ఈ లక్షణాలు కలుగజేస్తూ ఉంది. ఇంట్లో ఈ దోమలు, కాక్రోచ్ అంటే బొద్దింకలు, ఇవి వీటి వల్ల కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. పెంపుడు జంతువులు పిల్లి, కుక్క వాటి యొక్క చెమట ద్వారా కానీ వెంట్రుక కానీ మనకి ఈ విధమైన అలర్జీ వచ్చే అవకాశం, అలర్జీ అంటే ఆస్తమా వ్యాధిగ్రస్తులయ్యే అవకాశం ఉంది. ఇది 60 ఏళ్ల ముందు వచ్చి మనకు ఇంట్లో ఇంత ఫర్నిచర్ ఉండేది కాదు, ఇంత కర్టన్లు కానీ ఏమి పెద్దగా ఏమి ఏమంటారు డెకరేషన్ ఉండేది కాదు. ఈ డెకరేషన్ వుడ్ వర్క్ వీటి వల్ల కొంచెము ఎక్కువ రిస్క్ మనకుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది వాతావరణ కాలుష్యం. ఇంతకుముందు లేని వాతావరణ కాలుష్యం ఇప్పుడు చాలా వరకు ఎక్కువ అవడం వల్ల కూడా ఈ రకమైన వ్యాధులు వస్తున్నాయని ఒక గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ సిగరెట్టు బీడి అలవాటు గల వాళ్ళు సంవత్సరాల తరబడి దీనికి ఈ పొగ త్రాగడం వలన వచ్చే వ్యాధులు చాలా ఉన్నాయి. మొదట్లో కొన్ని, కానీ రోజు రోజుకి వాటి యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. ప్రస్తుతానికి మనకి 20 రకాల జబ్బులు కలుగు చేస్తాయని చెప్పి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పొగ త్రాగడం అనేది సంవత్సరం ఎక్కువ అవుతూ ఉంది. అది బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు. ఆ సిగరెట్ పొగలో 4000 రకాల పదార్థాలు ఉన్నాయి. అంటే ఆ 4000 పైన ఉన్న పదార్థాల్లో కొన్ని కనీసం ఒక 150-200 మనకు హానికరం. చూశారు కదండి శ్వాస సంబంధిత వ్యాధుల గురించి, టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి, టీబీ వస్తే చికిత్స ఎలా ఉంటుంది, వాతావరణ కాలుష్యం వలన వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నందు 8:30 తిరిగి 2:30 రాత్రి 9:30 ప్రసారమగును. నమస్తే, యువర్స్ వైష్ణవి. Thank you.